అపవాది వాడు సాతాను వాడు ఎంత తెలివిగలవాడు అంటే వాడు అపవాది చాలా తెలివిగా మాటలతో మన ముందుకు వస్తాడు మన దగ్గరికి వస్తాడు వాడు మాటలతో మాటలతో మాయ చేసి మాటలతో మోసగించి మాటలతో వంచించి నిన్ను పాపము చేసేంత వరకు పాపములు పడిపోయేంత వరకు వాడు నీకు చాలా దగ్గరగా ఉంటాడు ఇక నువ్వు పాపం చేయడంతో వాడు అనుకుంటాడు నా పని అయిపోయింది నేను సైడ్ అయిపోతాను అది వాడి ఆలోచన ఏంటంటే వాడిది ఒక పద్ధతి అనుకుందాం అపవాది అందుకే అవ్వ అంటే పండు తినేటటువంటి ఆ పరిస్థితిలోకి తీసుకెళ్ళాడు అంతగా ఆ మైండ్ ని డిస్టర్బ్ చేశాడు వాడి లక్ష్యం వాడి టార్గెట్ ఏంటంటే పాపంలో పడేయాలి పాపంలో పడేయాలి ప్రతి మనిషిని ఆ రోజు ఏదేని తోటలు అవ్వాదములు మొదలుకుంటే యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఆయన సిలువలో మరణించేంత వరకు ఎంత మందిని అది పట్టింది ఎంత మందిని పీడించింది ఎంత మందిని వంచించింది ఎంత మందిని అది చంపింది చంపుకునేటట్టుగా చేసింది ఎంత నరమేధాన్ని సృష్టించింది ఎంత మందిని అందరిని అందరిని ఆల్మోస్ట్ ఎవరండి పవిత్రంగా ఉన్నారు భక్తులు అనుకున్న వాళ్ళను కూడా విడిచిపెట్టలేదండి అది భక్తులు అనుకున్న వాళ్ళను కూడా విడిచిపెట్టక వారిని సైతం లొంగ తీసుకొని వారిని సైతం పాపములోనికి నెట్టిన పాపములో పడవేసిన చరిత్ర దానిది ఎవరిది అపవాదిది